హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్సెల్లో ఉండే డేటా టైప్స్ గురించి తెలుసుకుందాం. ఎక్సెల్లో మనకి నంబర్స్ టైప్ ఒకటి ఉంటుంది, టెక్స్ట్ ఒకటి ఉంటుంది, అది కాకుండా డేటు టైము ఇలా రెండు రకాల ఫార్మాట్స్ ఉంటాయి. నంబర్స్లో చూడండి, సీరియల్ నెంబర్ ఉంది, ఇక్కడ క్లాస్కి నంబర్స్ ఇచ్చాము, నెక్స్ట్ పర్సంటేజ్, ఇది ఫీజు, ఇది మనీ రూపంలో ఉన్నా కానీ ఇది కూడా నంబర్స్ సంబంధించిన క్యాల్కులేషన్స్ ఇట్లాంటి అన్నీ చేయొచ్చు. క్యాల్కులేషన్స్ అంటే డివిజన్, మల్టిప్లికేషను, సబ్స్ట్రాక్షను, అడిషను ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. టైం మీద కూడా అటువంటి ఆపరేషన్స్ చేసుకోవచ్చు, డేట్ మీద కూడా అటువంటి ఆపరేషన్స్ చేసుకోవచ్చు. అంటే మినిమం డేటు, మ్యాక్సిమం డేటు, అలా నంబర్తో ఏమైతే చేయగలమో ఇవన్నీ కూడా డేటు, టైము వీటి మీద కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇలా టెక్స్ట్ మీద మాత్రం అట్లాంటి ఆపరేషన్స్ చేయలేము. ఓకే, అందుకనే ఎక్సెల్ ఇప్పుడు కూడా రెండు రకాల డేటాలు ఉంటాయి. ఎక్కడైనా రెఫరెన్స్ చూపించాలన్నా, మీరు ఏదన్నా యూనిక్గా ఏదన్నా చూపించాలనుకున్నప్పుడు టెక్స్ట్ వేరే ఉంటుంది, నంబర్కి నంబర్ వేరే ఉంటుంది. కానీ ఇక్కడ ఫోన్ అనేది అని చూడండి, ఇక్కడ రెండు రకాలు మిక్స్ అయిపోయినాయి. ఇలా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఇలా ఉన్న వాటిని రైట్ కార్నర్లో గ్రీన్ ఉంటుంది, చూడండి, జూమ్ చేస్తున్నాను, ఈ గ్రీన్ డాట్ ఉంది చూడండి, ఆ గ్రీన్ ట్రయాంగిల్ని క్లిక్ చేస్తే ఆప్షన్స్ వస్తాయి, కన్వర్ట్ టు నంబరు, ఇగ్నోర్ ఎర్రరు, నంబర్ స్టోరేజ్ టెక్స్ట్. దీన్ని కన్వర్ట్ నంబర్ అంటే నంబర్ కింద మారిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎదురు ఉన్న జీరో పోయింది. నంబర్ అంటే ఎప్పుడు జీరోతో స్టార్ట్ అవ్వదు, అందుకని ఇక్కడ జీరో పోతుంది. కానీ నాకు జీరో ఖచ్చితంగా కావాలి, లేదంటే 16 అంకెల కంటే పెద్ద నెంబర్ని ఎక్సెల్లో చూపించాలి అంటే దీన్ని స్టార్ట్ అయ్యేటప్పుడు దాన్ని సింగిల్ కోట్ ఒకటి పెట్టి జీరో పెడితే అది జీరో కూడా దానితో పాటే ఉంటుంది. ఇన్ కేస్ నేను ఇక్కడ 10 డిజిట్స్ వరకు కొట్టాను, 12 డిజిట్స్ అవ్వగానే అది సైంటిఫిక్ ఫార్మాట్లోకి మారిపోతుంది. కానీ నాకు అలా మారొద్దు, దాన్ని అలాగే ఉంచాలి అంటే కనుక హోమ్లో జనరల్లో నంబర్ టైప్ చేసుకుంటాను. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ కూడా వచ్చినాయి, ఈ దీన్ని క్లిక్ చేయడం వల్ల ఆ డెసిమల్స్ని కూడా తీసుకోవచ్చు. ఇలా 12 అంకెల వరకు చూపించగలిగాను. అలా ఎంతవరకు చూపించగలను? 13, 14, 15, 16 అంకెలు దాటిన తర్వాత జీరోస్ అయిపోతాయి. మీరు ఎంత టైప్ చేసినా కానీ అందులో జీరోస్ అయిపోతాయి. కానీ జీరోస్ అవ్వకుండా మీరు కొట్టింది కొట్టినట్టుగా చూపించాలి అంటే కనుక మీరు నంబర్ కొట్టే ముందు సింగిల్ కోట్తో స్టార్ట్ చేసి 1, 2, 3, 4, 5, 6, 7 ఎంత నంబర్ అయినా కొట్టండి, మీరు అది టెక్స్ట్ రూపంలో సేవ్ అవుతుంది, అదేమీ మార్పు చెందదు, యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. ఓకే, ఇలాంటి నంబర్లు టైప్ చేసినప్పుడు మాత్రం దాన్ని నంబర్ని కూడా టెక్స్ట్ రూపంలో మార్చుకోవాలి. మిగతా అన్ని సందర్భంలో నంబర్ నంబర్గా ఉంచితేనే దాని మీద ఏమన్నా అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్, ఈ నంబర్లకు సంబంధించిన కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, వాటిలో నంబర్ నంబర్ ఫార్మాట్లోనే ఉండాలి. ఇన్ కేసు అందులో కనుక ఇది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటే కనుక అక్కడ ఆపరేషన్స్ వర్క్ అవ్వవు అన్నమాట. ఆ ఫార్ములాస్ ఏంటో చూద్దాము. ఇందుకు ఫార్ములాస్, టెక్స్ట్ కోసం కొన్ని రకాల ఫార్ములాస్ ఉంటాయి, డేట్ టైం కోసం కొన్ని రకాల ఫార్ములాస్ ఉంటాయి. అక్కడ డేట్ టైం వాల్యూ ఉంటేనే అవుతుంది, లేదంటే అక్కడ టెక్స్ట్ ఉంది, ఇలా పేరుండి, దాని మీద మీరు ఏదన్నా మినిమం మ్యాక్స్ అంటే అట్లాంటి దాన్ని తీయాలనుకుంటే ఎర్రర్ వస్తుంది అన్నమాట. ఈ రిఫరెన్స్ లుకప్ ఉంది, వీటిలో మనం ఈ షీట్లో నంబర్ ఉంది, వేరే షీట్లో ఇలాగే నంబర్ ఉంటుంది, కానీ అది టెక్స్ట్ రూపంలో ఉన్నప్పుడు అది రిఫరెన్స్ సరిగ్గా చూపించదు, ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాగే షార్ట్లో కూడా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి షార్ట్ చేయాలంటే. ఎగ్జాంపుల్ ఇక్కడ 100 ఇలా సింగిల్ కోట్ పెట్టి ఇందులో 3 రకాల ఫార్మాట్స్ ఉన్నాయి సుమారుగా. దీన్ని ఇప్పుడు ఇక్కడ షార్ట్ చేయాలనుకున్నప్పుడు హోమ్ షార్ట్, డేటాలో షార్ట్ ఉంటుంది, ఎపిజెట్, ఇవి చూడండి టెక్స్ట్ అవ్వడం వల్ల కిందకి వెళ్ళిపోయినాయి. నేను జెట్ ఏ పెట్టాను, జెట్ ఏ. ఓకే, ఇది ఆర్డర్ సరిగ్గా చూపించట్లేదు చూడండి. అదే దీన్ని కనుక నేను నంబర్లోకి మారుతున్నాను, దీన్ని క్లిక్ చేసి కన్వర్ట్ నంబర్ అంటే నంబర్లో మారుతుంది. ఇప్పుడు నేను దీన్ని షార్ట్ చేయాలనుకుంటా చూడండి, డేటా ఏ టు జెట్, ఇప్పుడు నీట్కి వచ్చినాయి చూడండి, జెట్ ఏ నీట్గా వచ్చింది, ఆర్డర్లో వచ్చింది. అంటే కొన్ని నంబర్ నంబర్గా ఉంటేనే దాని మీద చేయగలసిన ఆపరేషన్స్ చేయగలం, అదే టెక్స్ట్లో ఉన్నప్పుడు కొన్ని ఆపరేషన్స్ కొన్ని ఫార్ములాస్ వేయలేము. అందుకని అది మీరే మీ డేటా నంబర్లో ఉందా దీనిలో ఉందా అనేది ఖచ్చితంగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.